కలితో సరదాగా కమ్మని కళ్ళలు కట్టడం కన్నులకి సరదా, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోవటం లవర్స్ కి సరదా, మిమ్మల్ని కడుపుప్ప నవ్వించడం ఈ ఆలీకి సరదా. ఈరోజు మన గెస్ట్ వచ్చిన పిలిచేద్దామా, లెట్స్ వెల్కమ్. కథానాయకుడు అతనే, ప్రతినాయకుడు అతనే, దర్శకుడు అతనే, దర్శకులు సృష్టించే పాత్ర అతనే. అంతేకాదండోయ్, గడ్డానికి అందం తెచ్చింది అతనే, గడ్డమంటే గుర్తుకొచ్చేది అతనే. ఆ గడ్డం వెనుకున్న మొహం ఎవరిదో తెలియాలంటే ప్లీజ్ వెల్కమ్ నటనలో చక్రవర్తి, దర్శక చక్రవర్తి జేడి చక్రవర్తి. మర్చిపోయినవన్నీ మర్చిపోయారా? నేను ఎవరిని? ఆ సినిమాలో అనమాట. సినిమా వాళ్ళు మర్చిపోయావా? కాదు కాదు కాదు, అంటే హీరోయిన్ మర్చిపోయావా? నేను హీరోయిన్స్ ఎప్పుడు మర్చిపోను, మొగాళ్ళని అందరినీ మర్చిపోతా. ఐ హేట్ మెన్. నేను గుర్తున్నాను కదా, నా పేరు ఆలీ, నేను చాలా సినిమాలు యాక్ట్ చేశాను. మీ వాయిస్ గుర్తుంది, మనిషి గుర్తులేడు. ఓకే ఓకే, వాయిస్ ఒకటే గుర్తుంది. అచ్చా అచ్చా, అంటే బాగా నాయిస్ చేస్తున్నా వాయిస్, అందుకని గుర్తుంది. అలా జనరల్గా చాలామంది చెప్తుంటారు, ఇప్పుడంటే గడ్డం ఫ్యాషన్ అయిపోయింది, ఒకప్పుడు గడ్డం పెట్టుకుని యాక్ట్ చేశాడు. తన్ని గడ్డం జేడి చక్రవర్తి అనేవాళ్ళు, కొంతమంది గడ్డం జేడి అనేవారు, కొంతమంది గడ్డం చక్రి అనేవాళ్ళు. ఎందుకని గడ్డం తీస్తా చక్రి? లేదు లేదు, ఈ గడ్డం తీయడానికి కారణం ఏంటంటే మొన్న పర్సనల్ ట్రిప్కి సిమ్లా వెళ్ళా, బాగా వేడిగా ఉంది కదా అని గడ్డం తీసాను. అక్కడికి వెళ్ళేప్పటికి చాలా చల్లగా ఉంది. నీ పెళ్ళైంది కదా? నాకు పెళ్ళైందా? నీకు నీకు పెళ్ళైంది అవలేదా? అక్కడ వైట్ కలర్ టీషర్ట్ వేసుకున్న అమ్మాయి ఇందాక నుంచి నన్ను కాన్స్టెంట్గా చూస్తుంది. నేను అమ్మాయిని కళ్ళు చూడబెట్టుకుని చూస్తున్నాను. మనలో మనమాట, ఇప్పుడు పెళ్ళి గురించి అవసరమా? నీ పేరేంటమ్మా? పూజ. గులాబీలో మహేశ్వరి పేరు పెట్టుకోవాల్సిన పేరు నీకు అవసరం ఉందా? పూజాట. పూజ? పూజ పూజ పూజ, నేను ఇందాక నుంచి అలీ మాట్లాడుతున్నా, నేను నిన్నే చూస్తున్నా. పూజ అని పేరు తెలియకుండానే చూస్తున్నా. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఏదైనా సినిమాలో తను బుక్ చేసుకోవాలంటే ఆ ఆర్టిస్ట్ తో పాటు పక్కన ఇద్దరు ముగ్గురు హీరోలు కూర్చోబెడుతూ ఉండాలి, అప్పుడు కానీ ఆయన నాతో మాట్లాడు. లుక్ మాత్రం కాదు, ఇప్పుడు అలీ నాకు చాలా 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 మంచి మిత్రుడు, వి బీన్ ఫ్రెండ్స్ ఫర్ లాంగ్ టైమ్. ఇప్పుడు నాకు అలీ తెలియబోతే అలీని చూడాలి, తెలియని వాళ్ళు కదా. ఇది గుర్తుంది, కొత్త వాళ్ళు కనుక వాళ్ళని చూస్తున్నా. ఓకే, ఫస్ట్ స్క్రీన్ కి అంటే ఫేసింగ్ చేయడం శివానే. కరెక్ట్, శివ అంతే కదా? శివ శివ. అంటే నువ్వు ఎలా కలిసావు ఆయన్ని, రామ్ గోపాల్ వర్మ గారిని? దీంట్లో చిన్న స్టోరీ ఉంది. మన ఉత్తేజ్, అవును, వాడు నేను ఇండస్ట్రీకి రాకముందు నుంచి నేను వాడు ఫ్రెండ్స్. నాకు వచ్చినప్పటి నుంచి యాక్టర్ అయిపోదామని కోరిక, బట్ నాకు ఎలా వెళ్ళాలి ఏం చేయాలో తెలీదు. డెఫినెట్గా మెడ్రాస్కి వెళ్ళాలి, వెళ్తే అక్కడే కళలకి నిలయం మెడ్రాసు, అక్కడే అంతా సినిమా ఇండస్ట్రీ ఉండేది. సరే, ఉత్తేజ్ పరిచయం అయ్యాడు, అంతా బాగుంది. ఒకరోజు ఉత్తేజ్, రేపు మార్నింగ్ ఒక
10:30 అన్నపూర్ణ స్టూడియోకి వచ్చేరా అన్నాడు. దేనికి రా అన్న, అంటే ఆ రోజుల్లో కార్ ఉండటం అంటే చాలా గొప్ప, దాంతో ఫియట్ కార్ ఉండటం అంటే ఇంకా గొప్ప. సో నాకు ఫియట్ కార్ ఉండేది అప్పటికే. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరకు వచ్చి గేటు దగ్గర నుంచి మామూలుగా స్ట్రైట్ వచ్చేయచ్చు రాకు, ఓకే లెఫ్ట్కి తీసుకో, అక్కడ సెక్యూరిటీ వాడు ఉంటాడు, వాడిని నన్ను అడుగు, ముందరికి రా, రైట్కి తిరుగు, అక్కడ ఒక 4 నంబర్స్ ఫ్లోర్ ఉంటుంది, అక్కడ అక్కడ సెక్యూరిటీ వాడు ఉంటాడు, అలాగే 2, 1 శివపార్వతుల విగ్రహం దగ్గర ఉంటాడు, వాడిని అడుగు, ప్రతి చోట ఆగి నా పేరు చెప్పి ఫైనల్గా కాటేజ్కి రా అన్నాడు. నాకు అర్థం కాలేదు అది. సరే, నాకు మొత్తానికి నాకేంటంటే ఒక్కసారి స్టూడియోకి వెళ్ళిపోతాయి, ఇంకా మనకు అవకాశం వచ్చేస్తుంది. ఇన్ని రోజులు ఎక్కడున్నావు నువ్వు, ఏమైపోయావు అని అడుగుతారని ఒక ఉద్దేశంతో అని నేను ఒక డ్రీమ్ వేసుకున్నా. వేసుకుని బయలుదేరి అన్నపూర్ణ స్టూడియోస్కి వాడు చెప్పినట్టు గేటు దగ్గర నుంచి పై వరకు అడుగుతూనే వెళ్ళా. దాంట్లో వాళ్ళ లాజిక్ ఏంటంటే వాడికి కారు ఉన్న ఫ్రెండ్ ఉన్నాడు అని తెలియాలి, అది వాళ్ళ లాజిక్ పాపం. ఓకే, నాకు పెద్దవాళ్ళు ఫ్రెండ్స్ తెలుసు అని అనుకోవాలని వాళ్ళ లాజిక్. సరే, తీరా పైకి వెళ్ళాను. పైకి వెళ్ళిన తర్వాత వాడు నాకు చెప్పిన లాజిక్ ఏంటంటే నేను కొత్త సినిమాకి పనిచేస్తున్నాను రా, దాని డైరెక్టర్ మెడ్రాస్ వెళ్తున్నాడు కాబట్టి నన్ను వచ్చి కలు అన్నాడు. వెళ్ళాను. నేను వెళ్ళేప్పటికి పైన కాటేజ్ ఉంటుంది కదా అన్నపూర్ణ స్టూడియోస్లో, అక్కడ ఒక 20 మంది నుంచుని ఉన్నారు. నాకేంటి సంబంధం, నువ్వు డైరెక్ట్గా వచ్చాయి అన్నాడు. నేను డైరెక్ట్గా వెళ్తుంటే ఒకడు ఆపాడు, ఎక్కడికి అన్నాడు. లోపల నా ఫ్రెండ్ని కలవాలండి అన్న, అదే ఫ్రెండ్ మేము కలవడానికి వచ్చాను ఆ లైన్లో అన్నాడు. అడెవడు, మన కాదంబరి కిరణ్ కుమార్. కాదంబరియా? కాదండి, నేను వేరే ఫ్రెండ్ని కలవాలన్నాడు. అబ్బే, మేము కూడా వేరే ఫ్రెండ్నే కలవాలన్నాడు. ఇట్లా కాదన్నప్పుడు ఉత్తేజ వచ్చాడు పరిగెట్టుకుని లోపల నుంచి. అరే సారీ రా, సారీ మా బాస్ ఊరెళ్తాడు అనుకున్నా వెళ్ళలేదు, నువ్వు పక్క కాటేజ్లో కూర్చో అన్నాడు. కూర్చున్నాను, ఏదో పేపర్స్ చదువుతున్నా. అంత లోపల సమ్ యంగ్స్టర్ లోపలికి వచ్చి, యా నేను ఐ కేమ్ టు మీట్ ఉత్తేజ్ అండి అన్న. ఓకే ఓకే ఓకే, మీరు యాక్టరా అన్నాడు. మనకు పోయిందేంటి? అవునండి అన్న. ఓ ఓకే, మీరు ఏదైనా యాక్ట్ చేశారా అన్నాడు. లేదండి అన్న. ఏదైనా యాక్ట్ చేసి చూపిస్తారా అన్నాడు. అంత లోపల ఉత్తేజ్ లోపలికి వచ్చి, సారీ సార్ వీడు నా ఫ్రెండ్ అండి అని ఏదో పరిచయం చేశాడు, పేరు ఏదో చెప్పాడు. సాధారణంగా మనం కొత్త వాళ్ళని కలిస్తే పూజా లాంటి అమ్మాయిని కాకుండా పేరు ఎక్కడ గుర్తుంచుకుంటాం కదా పూజ, అవునా కదా? అంటే అక్కడ ఉన్న అమ్మాయిలు ఎవరైనా మనం గుర్తుంచుకుంటాం, వెనకాల సారీ అబ్బాయిలు ఏమనుకోద్దు కదా, మనం అంతే కదా. పూజ, ఈ ఎపిసోడ్ మీ ఇంట్లో చూస్తున్నారు, నీకుందిలే. ఏదో పేరు చెప్పాడు, పట్టించుకోలేదని ఏదో సీన్ చేసి చూపించండి అన్నారు ఆయన. ఇప్పుడు ఆయన అనాల్సి వస్తుంది. సరే, ఎవరో తెలియదు కదా, మీరు ఏదైనా సీన్ ఇస్తే చేస్తానండి అన్న. ఏదో సీన్ చేయండి అన్న. మీరు ఏదైనా సీన్ ఇవ్వండి అంటే ఉత్తేజ్ వైపు చూసి సీన్ నెంబర్ 16 తీసుకురాను. ఇస్తే చదివి, అసలు నాకు ఏం తెలీదు, అది బ్లాంక్ గాయ్, అంటే ఇప్పుడు తెలుసని కాదు, ఇప్పటికన్నా అప్పుడు ఇంకా ఏం తెలీదు. సరే చూశాను, రేపు మార్నింగ్ వచ్చి చెప్పచ్చా అన్న. నేను బయటకు వచ్చితే వీడు రాలేదు, నువ్వు వెళ్ళు నేను ఫోన్ చేస్తా అన్నాడు. ఇంటికి వచ్చిన జ్యోతి చిత్ర అని మనకు మ్యాగజైన్ వచ్చేది గుర్తుందా, సినిమా మ్యాగజైన్ ఆ రోజుల్లో. దాంట్లోకి వచ్చి ఓపెన్ చేసి చూస్తే వాడు చెప్పిన పేరు కనిపించింది, శివ అని బొమ్మ వేసి కొత్త యాక్టర్లను వెతుక్కుంటున్నావు అని కింద పేరు ఉంది, ఆ పేరే రామ్ గోపాల్ వర్మ. సరే, నెక్స్ట్ డే బాగా ప్రిపేర్ అయ్యి చాలా ఎలాగైనా సరే అసలు మనం కొట్టేయాలి ఈ సినిమా అని వెళ్ళి చేశాను. బట్ ఈ విషయం చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అంటే నా స్క్రీన్ టెస్ట్ జరిగింది. ఆ స్క్రీన్ టెస్ట్ ఇండియాలో ది బెస్ట్ వర్స్ట్ స్క్రీన్ టెస్ట్లో నేను ఫస్ట్ వస్తాను. ఎంత చండాలంగా చేశానంటే, నువ్వు చేసావు దాంట్లో అసలు ఎర్రగా తీసేశారు. అతను క్యామ్ అంటూ డైలాగ్ చెప్పేస్తాను, కాదండి కెమెరా చెప్తామండి, దాని తర్వాత యాక్షన్ చెప్తామండి, అలాగే అండి. మళ్ళీ రెడీ, ఈసారి రెడీకే మొదలెట్టా, రెడీ అనగా డైలాగ్ చెప్తున్నాను. ఒక 7-8 సార్లు టేకులు చేసిన తర్వాత నేనేం చెప్పనండి, మీరు చెప్పండి అన్నాడు. ఏదో ఒకటి చెప్పండి చెప్తా అన్న అన్నాడు. చేశా, చెడ కొట్టి నాశనం చేశా. ఏమైనా గుర్తుందా ఏం చెప్పావు అనేది? అంటే నాకు ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఇది చాలా సూపర్ హిట్ ప్రోగ్రాము, చాలామంది చూస్తారు. నా భయం ఏంటంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రాము గారు చూసి, అవును కదా వాడు చెడగొట్టాడు, వాడికి మనం ఎందుకు వేషం ఇచ్చామని, ఫర్దర్గా నాకు ఇద్దాం అనుకున్న వేషాలు ఇవ్వకపోవటం డేంజర్ ఏమైనా ఉండంటావా? అదే వ్యంగ్యంగా అన్నాం, ఏమైనా అర్థం కాలేదు సార్. ఓకే ఓకే, అంటే ఆ డైలాగ్ గుర్తుంది నాకు. ఆ డైలాగ్ ఏంటంటే, ఎక్స్క్యూజ్ మీ సార్ అని ఎవరో అంటే, నేను పర్మిషన్ అడగడానికి ఏదైనా ఆయన బెడ్రూమా, అది నా డైలాగు. బట్ సినిమాలో ఫర్ ఫైనల్గా లేదు అది, మేము షూట్ చేసాం కూడా. ఇంతే డైలాగ్ చెప్పాలి అది, దీన్ని అంత దరిద్రంగా చండాలంగా చెప్పడం కూడా ఒక ఆర్ట్ అని నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే అసలు ఎందుకు ఇచ్చారో తెలియదు నాకు. ఐ డోంట్ నో వాట్ మేడ్ హిమ్ గివ్ మీ అ రోల్. అయిపోయింది, నెక్స్ట్ డే
4 o'clock రండి చెప్తాను రిజల్ట్ అన్నారు. నేను కన్ఫర్మ్డ్ గా డిసైడ్ అయ్యాను. కార్లో ఇంటికి వెళ్తున్నాను. వెళ్తూ ఉంటే ఏ సినిమాలో చూపించేది ఇది అబద్ధం కాదు, నిజమే అది. చిన్న వర్షం అలా తుప్పరపడుతుంది అంటే నాకు కరెక్ట్ గా సింబాలిక్ గా మ్యాచ్ అయింది. అశోక్ నగర్ అనే ఏరియాకి వచ్చిన తర్వాత కార్ పంచర్ కూడా అయింది. చాలా బాధాకరంగా వచ్చి ఇంట్లో పడుకున్నాను. మా అక్క మా మదర్ వచ్చారు బయటికి, ది వెంట్ అవుట్. మా అక్క ఎలా జరిగిందిరా స్క్రీన్ టెస్ట్ అంది అన్న. మక్కకి నా మీద ఉండే కాన్ఫిడెన్స్ ఏంటో తెలియదు అల్లి. అంటే నీతో వర్క్ చేసే అదృష్టం వాళ్ళకి లేదా? వాళ్ళకి లేదా? అసలు మక్కని ఇలా లో యాంగిల్లో చూసా నేను. సరే ఎనీవే నెక్స్ట్ డే పిలిచారు రాము గారు. నేను డిసైడ్ అయిపోయాను ఎవరు నాకు వేషం అని. సో అట్నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే వెళ్ళాను. సెకండ్ ఫ్లోర్ దగ్గర ఏదో ఎవరికి ఏదో ఇన్స్ట్రక్షన్ కాదు బయట నుంచినారు ఆయన. అటు నుంచి ఏదో శివ ఏదో పోస్టర్ ఏదో పెట్టిస్తున్నారు బయట. రండి అన్నారు. నేను యాక్చువల్లీ 3:40 మేము డెసిషన్ తీసుకున్నామండి అన్నారు. టైం చెప్పడం ఎందుకు? డెసిషన్ ఎప్పుడు తీసుకున్నావు చెప్తే చాలుగా అని తెలుసు నాకు. ఖచ్చితంగా ఆయన డెసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే నాకు తెలుసుగా నేను జడగొట్టాను. ఇవ్వకూడదని డిసైడ్ అయ్యామండి అన్నారు. నేను సర్ప్రైజ్ అవ్వలే, షాక్ అవ్వలే. ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాను. ఇవ్వకూడదని డిసైడ్ అయ్యామన్న. ఓకే అన్న. అంటే నేను ఇప్పుడు సార్ సార్ ప్లీజ్ సార్ అనడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే నాకు తెలుసు కదా నిన్న నేనేం చేశాను. సరే ఓకే సార్ అని తిరిగి వెళ్ళిపోతా అంటే ఎక్స్క్యూజ్ మీ అన్న, యా నేను 3:49 ఏమనుకున్నావు చెప్పలేదే అన్నారు. నాకు అసలు ఎక్సైటింగ్ గా అనిపించట్లేదు. ఎందుకంటే నాకు తెలుసు 3:49 మీకు వేషం ఇద్దామని డిసైడ్ అయ్యా అన్నారు. అప్పుడు బ్లాంక్ గానే ఉన్నా. బికాస్ ఐ కుడెంట్ రియాక్ట్. సో దట్స్ హౌ ఐ గాట్ మై ఫస్ట్ బ్రేక్. శివ శివ సెన్సేషనల్ సినిమా. యా ఆ సినిమా నుంచి ఒక సీన్ చూద్దాం. వీడియో ప్లీజ్. ఓ ఏం కావాలి? సైకిల్ నాది. నీ పేరు రాస్తున్నా దీని మీద. సై వీడి పేరు రాస్తున్నావు చూడరా. హీరో నువ్వు హీరోవా? ఫస్ట్ టైము నాగార్జున గారు ఆయనతో సీన్ చేశారు కదా, ఎలా అనిపించింది నీకు? నిజం చెప్తా. నిజమే. క్యామోఫ్లైజ్ చేయను. ఎందుకంటే ఫస్ట్ డే నేను షూట్ చేస్తున్నప్పుడు ఇరానీ కేఫ్లో ఫైట్ ఉంటుంది సినిమాలో. అంటే మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదు. ఇక్కడున్న మీ ఏజ్ వాళ్ళు ఆబ్వియస్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హావ్ సీన్ ఇట్. ఇరానీ కేఫ్లో ఫైట్ ఉంటుంది. మధ్యాహ్నం నుంచి ఫైట్ అన్నారు. బాగా క్రౌడ్ జమా అయిపోయారు అక్కడ. బాగా కుక్కట్పల్లి పటాన్ చెరువు యాక్చువల్లీ హైలైట్ అనుకుంటా దాని పేరు. బాగా జమ అయిపోయారు. సరే చేస్తున్నాం షూటింగ్. నాగార్జున గారు పైగా ఆయనతో బిగినింగే నాకు ఆయనకి ఫైట్తో స్టార్ట్ అయింది. 2:30 అయినట్టున్నప్పుడు ఆయన లంచ్ చేసుకు వస్తున్నారు. నేను ఇరానీ కేఫ్లోంచి బయటికి వెళ్తున్నాను. నేను ఆయన వస్తున్నారని చూడలేదు. ఆ ఎటో చూస్తున్నాను అనుకోకుండా నా భుజం ఆయనకు తగిలి. చాలా మంచివారు, చాలా సాఫ్ట్, నీకు బాగా తెలుసు. ఏయ్ ఎటు చూసి నడుస్తున్నావు అన్నారు. సాధారణంగా ఆయన టైప్ కాదు, వెరీ వెల్ బిహేవ్డ్ జెంటిల్మెన్. లేదండి చూడలేదండి నేను బయటకు వస్తున్నానంటే. ఏంటి తగిలిన వెంటనే సారీ చెప్పాలని కూడా నీకు తెలీదా? మర్యాదగా మాట్లాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అనేది. సార్ మీరు మర్యాదగా మాట్లాడండి సార్ అన్న. ఏంట్రా మాట్లాడుతున్నావని లాగి పడలు ముంగొట్టండి. నేను షాక్. లేచి ఆయన కాలర్ పట్టుకున్నాను నేను. అంటే లిటరల్గా ఇది నాతో ఆయనకి నాకు ఫస్ట్ డే మా ఇద్దరి పరిచయం కూడా లేదు. ఆయన నా కాలరు, నేను ఆయన కాలరు పట్టుకున్నాం. అక్కడ నుంచి అసలు అంటే బీభత్సం. ఆయనే నన్ను కొట్టారు, అది వేరే విషయం. ఇదంతా నిజమే నమ్మంట? లేదు నిజం. అయింది. ఇది జరుగుతూ ఉంటే అన్నపూర్ణ స్టూడియోస్ డ్రైవర్స్ వాళ్ళు రాడ్స్ తీసుకొచ్చారు నా తలబదలు పడదాను. ఇలా జరుగుతుంది. ఒక 15 మినిట్స్ జరిగిన తర్వాత గట్టిగా వాటేసుకుని ఆయన నన్ను వాళ్ళందరినీ ఏయ్ వెళ్ళండి వెనక్కి వెళ్ళండి అంటున్నాడు. ఎవరికీ అర్థం కావట్లేదు. విషయం ఏంటంటే బాగా జనాభా రావటం వల్ల అక్కడ మేము షూటింగ్ చేయలేకపోతున్నాం. అండ్ రియలిస్టిక్గా తీయాలి ఫైట్ అని రాము గారు. 11:30 షూటింగ్ ఆపేసి కెమెరాస్ 2 పైన పెట్టి మీరు ఏం చేస్తారో తెలియదు, ఇద్దరు ఫైట్ స్టార్ట్ చేయాలి, అందరూ నమ్మాలి, అది ఎవరికి తెలియకూడదు, రియల్ ఫైట్ అనుకోవాలి అని చెప్పారు రాము గారు. ఫస్ట్ టైం నాగార్జున గారు ఆయనతో గొడవ పడటం. అండ్ ఆ క్యాండిడేట్గా షూట్ చేశారు. ఇది షూటింగ్ జరుగుతుందని అక్కడ ఉన్న ఒక 4-5 తప్ప ఇంకెవరికి. So that was my first introduction with Nagarjuna. Okay. So it was like a surprise. Okay. That's how it worked. Shiva release ayin tarvata ni position enti aa time? Shiva release ayin tarvata na first position Hindi Shiva cinema teeddam ani location ki nenu Ramu garu velthunam. Chaala ibbandikaramaina position. Nenu na car lo velthuna, ayana pakkana kuchunadu, ayana evvadiki teliyadu.
రామ్ గోపాల్ వర్మ అని. అతను రామ్ గోపాల్ వర్మ అని తెలీదు. అవును. ఎవడో అనుకుంటున్నారు, ఎక్కడ ఆగినా సిగ్నల్ లో ఆగినా అందరూ వచ్చి నాతో మాట్లాడుతున్నారు, నాకు భయం, నాకు టెన్షన్. ఆయన రామ్ గోపాల్ వర్మ కదా, ఆయన వదిలేసి నన్ను మాట్లాడుతున్నారు అని. ఎక్కడ ఒక చోట పెట్రోల్ బంక్ లో ఆగాం. అరే సార్ బాగా చేసిండ్రు సార్, మీరు మస్తు చేసిండ్రు సార్ అంటున్నారు. నేను ఆయన ఆయన అని చెప్తున్నాను. ఏ వదిలేండి సార్, ఆయన ఎవడైతే మాకేంది అంటున్నాను. ఆ క్షణంలో ఇట్ ఈస్ సో ఎంబారసింగ్ ఫర్ మీ. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు రిమెంబర్. సినిమా శివ రిలీజ్ అయిన తర్వాత వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు అది. ఓ మంచి సినిమా చేయటం అనేది అందరి అదృష్టం. అయితే ఒక ట్రెండ్ సెట్టింగ్ ఫిలింలో నా పేరు చక్రవర్తి, కానీ జేడీ చక్రవర్తి అంటే కానీ తెలియని పరిస్థితికి ఆ సినిమా నన్ను తీసుకొచ్చిందంటే ఆనందం. జేడీ అనేది నా ఇంటి పేరు అయిపోయింది. జేడీ మీ ఇంటి పేరు కాదు? అస్సలు కాదు. మీ ఒరిజినల్ పేరు ఏంటి? శ్రీనివాస్ చక్రవర్తి. శ్రీనివాస్ చక్రవర్తి ఎవరు మీది? రాజమండ్రి, హైదరాబాద్. హైదరాబాద్ రాజమండ్రి అన్న ఫస్ట్? నీకోసం అన్న, నేను ఇంప్రెస్ చేద్దాం, ఇందాక తెలియదు అన్నాను కదా కొంచెం. నేను మీ అమ్మగారిది రాజమండ్రి, నువ్వు హైదరాబాద్ లో పుట్టావు అంతేనా? చిలిపి అన్నీ తెలుసు నీకు. అదేనా? నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగా. నాన్నగారిది రాజమండ్రి. నాన్నగారిది రాజమండ్రి, మదర్ విజయవాడ. ఏం చేసేవారు నాన్నగారు? నాన్నగారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఫస్ట్ వర్క్ చేశారు. దెన్ హీ వాజ్ ఇన్ టు స్పెషల్ ఫోర్సెస్ అండ్ దెన్ హీ డైడ్ వెరీ యంగ్, ద ఏజ్ ఆఫ్ 42. హార్ట్ ఫెయిలియర్ అయ్యి హీ పాస్డ్ అవే వెరీ యంగ్ ఏజ్. సారీ. మా మదర్ గురించి ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టాకింగ్ అబౌట్ హర్. ఇండియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ క్వాలిఫైడ్ ఉమెన్. 3 MA's, 2 PhD's, న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి డీలిట్ ప్రొఫెసరు. చాలా బాగా ఎక్కువ చదివేశారు. ఓకే. పండిత పుత్ర పరమసుంటం మనకు కరెక్ట్గా సరిపోద్దు. గులాబీ సినిమా రామ్ గోపాల్ వర్మ గారు, చక్రి నేను సినిమా తీస్తే నీకోసమే తీయాలి, నీకోసమే చేయాలి, నీకోసం ప్రొడ్యూస్ చేయాలి, ఆ కృష్ణవంశీ మీద నాకు నమ్మకం లేదు అని చెప్పారని విన్నాను. అది ఎంతవరకు నిజం? వెల్ నిజమే. నిజం అంటే కేవలం ఆయన కథ కూడా వినలేదు. గులాబీ అనే సినిమా కథ కూడా తెలియదు రాము గారికి. కేవలం నేను నిన్ను నమ్మి నీకోసం తీస్తా అని చెప్పారు. ఆయన ఆల్మోస్ట్ దాదాపుగా ఫస్ట్ కాపీయే చూశారు. ఆయన సినిమా చూడలేదు, డబుల్ కాపీ చూశారు. నీ మీద నమ్మకం అంటే, అంటే నువ్వు స్టోరీలో వేలు పెట్టడమా, లేకపోతే కథ నీకు నచ్చిందా, లేకపోతే నేను ఏదో రకంగా నేను సినిమా చేసుకొని హిట్ చేస్తాను అని మాట ఇవ్వటమా, ఎలా జరిగింది? ఇది నువ్వు ఆయన్ని అడగాలి. ఎవరిని? అసలు ఎందుకు ఇచ్చారు, వాడి మీద నమ్మకం ఏంటి, వాడు ఏం చెప్పాడు? ఎందుకంటే ఇప్పుడు ఆయన మేబీ నా జడ్జిమెంట్ మీద నమ్మకం ఉందేమో అని నేను అనుకుంటున్నా. ఆయన అప్పుడు ఎందుకు అని అడిగాను అనుకో, గులాబీ ఉండేది కాదు, నేను ఏ జిలేబీయో చేసుకోవాల్సి వచ్చేది, అందుకని ఆయన అడగలేదు అది. ఓకే. బట్ యువర్ రైట్, కేవలం ఖచ్చితంగా నా మీద నమ్మకంతోనే తీశారు ఆయన. అవునా? అదే, అదే ఓపెన్ గా చెప్పారు కూడా. అదే ప్లేస్ లో మీ గురుగారు వచ్చి కూర్చున్నారు. ఓ, రామ్ గోపాల్ వర్మ గారు. ఓహో. ఆయన వచ్చేటప్పుడు నేను హాఫ్ అన్ అవర్ మాక్సిమం 40 minutes అన్నారు. అటెండ్ అయిన 3 గంటలు కూర్చొని వెళ్ళారు. అది నువ్వు కూర్చోబెట్టుంటావులే? నేను కూర్చోబెట్టలే, ఆయన కూర్చో. నీ వాగ్దాటి కూర్చొని ఉంటారు. ఓకే. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గ్రేట్ సింగర్ అని చెప్పడం కోసం నువ్వు చాలా సినిమాల్లో పాటలు పాడావు కదా, ఎందుకు అంత దారుణానికి ఒడిగట్టారు? అంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో దారుణం అది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కరుణాత్మకమైన విషయం. అంటే బాలసుబ్రహ్మణ్యం గారు గొప్ప సింగర్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గొప్ప సింగర్. ఏంటి అది, ఎలా ప్రూవ్ చేయాలి? నేను ఒక ప్రేమ అని పాడేస్తే అయిపోద్ది ఆయన? అంటే అడుగుతున్నా, ఎలా ఆయన గొప్ప సింగర్ అని తెలియాలి? నాకు ఒళ్ళు మండింది. ఓకే. ఈ ప్రపంచానికి తెలియచేయాలంటే నాలాటి వాడు ఒకడు పాడితే కానీ ఆయన మహానుభావుడు అని తెలియదు. ఏ సినిమాలో పాట పాడా? మళ్ళీ ఇంకోటికి ఎందుకు ఆ ప్రాబ్లం అని, మనీ అనే సినిమాలో, నా సినిమాలో నేనే పాడటం మొదలెట్టా. ఏ పాట అది? ఒకటి కాదు, 4 పాడే. చక్రవర్తికి, చక్రవర్తికి అదేనా? అంటే అది బాలు గారు పాడారు. ఓ, దాంట్లో ఆయిలా ఆయిలా అని పాడాను. లేచిందే లేచిందే లేడికి పరుగు, కూర్చుంటే ఏమిటి జరగ, నేను సదరు నాగరబాబు గారు కలిసి పాడాం. ఇంకోటి ఒక ఇది ఉంటుంది, ప్యారడీ సాంగ్ ఉంటుంది, అది లాస్ట్ లో ఇంకో పాట టువర్డ్స్ ద క్లైమాక్స్ వస్తుంది, అది 3 పాటలు పాడాం. అచ్చా. సో ఆ సినిమా హిట్ అయిపోయేప్పటికీ బాలసుబ్రహ్మణ్యం గారికి అవార్డ్స్ వచ్చినాయి. అవార్డ్స్ వచ్చాయి, అవకాశాలు తగ్గాయి, అవార్డ్స్ వచ్చినాయి. ఆయనకు అవకాశాలు పెరిగాయి. పెరిగాయి. ఎందుకు? ఆయన మహానుభావుడు అని నాలాటి వాడు పక్కన ఉన్న తర్వాత తెలుస్తుంది. నేను ఆయన కోసమే చేశాను, నా కోసం చేయలేదు. మోస్ట్ సెల్ఫ్లెస్ యాక్ట్ అది. లేచిందే లేడికి పరుగు, కూర్చుంటే ఏమిటి జరుగు, తోచిందే వేసే అడుగు, డౌట్ ఎందుకు? రాగేంద్ర గారికి ఎక్కడ కలిసావు, ఎలాగా? రాఘు. రాఘు. నువ్వు ముద్దుగా పిలుచుకునే రాఘు? నేను ముద్దుగా పిలిచే రాఘు. అది ఏం లేదు, అంటే తను నేను కలిసిన అతి తక్కువ మందిలో మోస్ట్ సెన్సిబుల్,
మోస్ట్ జెన్యున్ గాయ్. ఆయన నాతో జేడి చక్రవర్తి చాలా పెద్ద పేరు, చక్రి అని పిలవచ్చా అన్నారు. కే రాఘవేంద్రరావు పెద్ద పేరు, రాఘు అని పిలవచ్చా అన్నారు. ఓకే అన్నారు. సో అది బాంబే ప్రియుడు సినిమా చేద్దామని మీ ఇద్దరం డిసైడ్ అయినప్పుడు మా ఫస్ట్ మీటింగ్లో జరిగిన ఫస్ట్ సంభాషణ అక్కడి నుంచి మీ ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం. సో కాకపోతే ఆయన ప్రొడ్యూసర్ ఆ సినిమాకి, ఆయన ఏదో రెమ్యునరేషన్ మారడానికి వెళ్ళినప్పుడు మీరు అడగకుండానే డబ్బులు తగ్గిస్తా, బట్ కండిషన్ ఏంటంటే శ్రీదేవి గారితో మీరు సినిమాలు చేసినప్పుడు మీరు శ్రీదేవి గారు చేసిన సినిమాల్లో నేను మీ పర్సనల్ విషయాలు చాలా అడుగుతా, అది మీరు నాకు చెప్పాలి, చెప్తే రెమ్యునరేషన్ తగ్గిస్తా అని సరే అన్నారు. సో రాఘేంద్ర గారితో జర్నీ అలా స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయింది. ఒక సీరియస్ క్వశ్చన్ చెప్పి. యా ప్లీజ్. మమతా మోహన్ దాస్ తోటి చాలా పెద్ద గొడవ అయిందని విన్నాను. కరెక్ట్. నిజమేనా? నిజమే. అంటే ఏ విషయంలో గొడవ అయింది మీ? పెద్ద గొడవ కాదు, యాక్చువల్లీ హోమన్ సినిమా డైరెక్ట్ చేస్తున్నప్పుడు దాంట్లో పాట ఉంటుంది. ఆ పాటలో నేను డైరెక్ట్ చేసినప్పుడు సినిమా ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు నేను ఏం తీయబోతున్నాను, ఏం తీస్తున్నాను, ఎలా తీస్తున్నాను అనేది నా ప్రతి యాక్టరు, యాక్ట్రెస్, ప్రతి టెక్నీషియన్ కూడా చెప్తాను. నేను స్టోరీ బోర్డ్ వేస్తాను, అవన్నీ ముందరే మమతాకి ఇచ్చాను. తను షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఆ పాట కూడా తనే పాడింది, పెద్దవికి ఇదే కసిరో అనే పాట ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్లో షూట్ చేస్తా ఉంటే సడన్గా ఒక రోజు నేను చేయను, ఎందుకు చేయవు అన్న రీజన్ ఉండాలి. ఇప్పుడు సడన్గా ఇది నేను ఏదో వల్గర్ మూమెంట్ పెట్టు చేయనంటేనే ఒక అర్థం ఉంది. నీకు చెప్పంది నేను ఏదన్నా తీస్తుంటే అది ఎరాటిక్ సాంగ్ అని ముందరే చెప్పాను నేను, ఇట్స్ అన్ ఎరాటిక్ సాంగ్ అని. సో వీ హ్యాడ్ లిటిల్ డిఫరెన్సెస్. ఆ పాట ఫినిష్ చేసాం, ఎవరు గెలిచారో చెప్పక్కర్లేదు అనుకుంటా, నేను కావాల్సినట్టే తీసాను. సో అది గొడవ మా ఇద్దరు మధ్యన. ఓకే, అంతే అంతే. నువ్వు సీరియస్గా ఉన్నావు కనుక సీరియస్గా చెప్పేది, హ్యూమర్ చేయకుండా. నిజం కాదు, తెలియదు నాకు, తెలియదు కానీ ఇది నువ్వు చెప్పాలి. గులాబీ సినిమా కోసం నువ్వు ఇల్లు కూడా అమ్మేసావు అంట, నిజమేనా? ఇప్పుడు మిగతావన్నీ నీకు తెలియటం ఒక ఎత్తు అయితే, అలీ దిస్ ఇస్ హ్యాట్స్ ఆఫ్. అది నిజమా అబద్ధమా చెప్పను, అది పక్కకు పెట్టు. ఈ ఇన్ఫర్మేషను నాకు తెలిసి చాలా తక్కువ మందికి తెలియచ్చు, అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ యువర్ టీమ్. నీకు నీ టీంకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే 95-96లో జరిగిన ఈ నిజాన్ని యా అమ్మడానికి ప్రయత్నించాను నేను. ఇది తెలిసి రాము గారు గులాబీ సినిమా నాకు వంశీ కత్ చెప్పినప్పుడు నాకు విపరీతంగా నచ్చేసింది, విపరీతంగా నచ్చింది. ఈ కత్ తీసుకుని ఒక నిర్మాత దగ్గరికి వెళ్ళాను. అప్పట్లో ఇంకా నిర్మాత యాక్టర్ అవ్వలేదు. కథంతా విని చాలా బాగుంది, మనం డాక్టర్ రాజశేఖర్తో చేస్తే ఎలా ఉంటుంది అన్నాడు మన దుబాసి మోహన్. దుబాసి మోహన్ అప్పటికి ఇంకా యాక్టర్ కాలేదు. సో చాలా ప్రయత్నించాం, ఎవ్వరూ ఒప్పుకోలేదు. సో ఐ బిలీవ్ సో మచ్ ఇన్ ది స్క్రిప్ట్. నాకు ఆ స్క్రిప్ట్ మీద విపరీతమైన నమ్మకంతో ఇల్లు అమ్మేద్దామనే ప్రయత్నాలు మొదలెట్టిన తరుణంలో ఇది తెలిసి రాము గారు నన్ను తిట్టి అచ్చ తెలుగులో దొబ్బులెట్టి, లేదు నేను అమితాబ్ బచ్చన్ గారు కలిసి జాయింట్ వెంచర్లో సినిమా చేద్దాం అనుకుంటున్నాను చక్రి, ఐ కంప్లీట్లీ బిలీవ్ యూ, నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది, సో నేను ప్రొడ్యూస్ చేస్తాను, ఇల్లు అమ్మటాలు అటు పిచ్చివేషాలు లేకన్నారు. బట్ ఇంకా నేను ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్. ఈ ఇష్యూ నువ్వు కానీ నీ టీం కానీ ఐ డోంట్ నో ఎక్కడి నుంచి సేకరించారో, దట్స్ ట్రూ. అంటే యాక్టర్గా బిజీగా ఉన్న క్రమంలో డైరెక్షన్ చేయాలని ఎందుకు అనిపించింది చక్కని? అంటే అలీ, నేను శివ సినిమాలో యాక్టర్గా ఎంటర్ అవుతూనే అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా జాయిన్ అయ్యా, చాలామందికి తెలియదు అది. నేను సడన్గా హీరో అయిపోయి ఇప్పుడు మనం డైరెక్షన్ చేద్దాం అని రాలేదు అలీ. నేను అప్రెంటిస్గా శివాలో జాయిన్ అయ్యాను. క్షణక్షణం నుంచి క్షణక్షణం గోవిందా గోవిందా, రాము గారు చేసిన అన్ని సినిమాలకి నేను క్రమక్రమేణ అసిస్టెంట్ నుంచి అసోసియేట్ అయ్యి, అసోసియేట్ నుంచి అనగనగో రోజు సత్య టైంకి కో డైరెక్టర్ని అయ్యి, తర్వాత సత్య సినిమాకి నేను ఎడిటింగ్ సౌండ్ డిజైనింగ్ కూడా చేశాను, దాని తర్వాత డైరెక్టర్ని అయ్యాను. కాబట్టి రెండు ప్యారలల్గానే వచ్చాయి. సడన్గా నేను డైరెక్టర్ అయిపోదామని తీసుకున్న డెసిషన్ కాదు. సో ఒక 15-18 ఏళ్ళు అసిస్టెంట్గా పనిచేసిన తర్వాత నేను డైరెక్టర్గా మారాను తప్ప సడన్గా నాకు డైరెక్షన్ వచ్చు అని ప్రూవ్ చేయడానికి కాదు. ఇక్కడ నేను కొంచెం నాకు సంబంధించి విషయం చెప్పాలి, బహుశా అది చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. 2008లో న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో డర్నా జరూరియా అని నేను ఒక హిందీ సినిమా డైరెక్ట్ చేశాను, దాంట్లో స్టోరీ. ఆ స్టోరీని 2008 నుంచి న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో డైరెక్టోరియల్ కోర్సులో పెట్టారు. సో దట్స్ అ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఫర్ మీ. సో అది అంతే తప్ప డైరెక్టర్ అయిపోయి యాక్షన్ షార్ట్ కట్ అని చెప్పాలని రాలే. అవి క్రమక్రమేణ అసిస్టెంట్ నుంచి అసోసియేట్ నుంచి కో డైరెక్టర్ డైరెక్టర్ అయ్యా. ఓకే, అంటే నటుడికి గ్యాప్ అంటే ఇష్టం ఉండదు. కరెక్ట్. నువ్వు ఎందుకని గ్యాప్ తీసుకుంటావు, రీజన్ ఏంటి? ఏదో ఒకటి చేయలేను అలీ, నాకు నచ్చాలి, నా నచ్చితే కానీ చేయను, బికాజ్ ఐ వాంట్ గెట్ ఎక్సైటెడ్.
నేను మొన్న ఎక్కడో చెప్పాను, వాస్తు శాస్త్ర అని ఓ సినిమా చేశాను నేను హిందీలో, నేను సుష్మితా సేను. పక్కనే షారూక్ ఖాన్ షూటింగ్ జరుగుతుంది వీర్జారా. షారూక్ సెట్ కు వచ్చాడు. అఫ్ కోర్స్ ఐ నో హిమ్ ప్రిటీ వెల్. వచ్చినప్పుడు హాయ్ షారూక్ అంటే హాయ్ 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 చక్రి అన్నాడు. నేను గబగబ పక్కెళ్ళిన డైలాగ్ చూసుకుంటున్నా. ఒక 5 నిమిషాలు చూశాడు, 10 నిమిషాలు చూశాడు, ఏదో మాట్లాడడానికి వచ్చాడు. 2 నిమిషాలు మాటేసి మళ్ళీ డైలాగ్ చూసుకుంటున్నా. ఒక 20 నిమిషాల తర్వాత చక్రి కొంచెం ఎక్కువైంది కదా అన్నాడు. ఏంటన్నా, అరే ఇందాక నుంచి చూస్తున్నాను ఆ డైలాగ్ పేపర్ని చూసుకుంటున్నారు, నేను వచ్చాను కదా మనం, ఐ కేమ్ టు సీ యూ అండ్ సుష్మిత అను అన్నాడు. అన్నాను, షారూక్ నాకు చిన్న ప్రాబ్లం ఉంది, అది చెప్పచ్చలేదో తెలియదు అన్న. ఏంటన్న, ఎవ్రీ టైం నేను కెమెరాని ఫేస్ చేసినప్పుడు నాకు టెన్షన్ ఉంటుంది, అది ఉండాలి, లేని రోజున నేను చేయకూడదన్న నా ఫీలింగు. సో ప్రస్తుతానికి ఆ టెన్షన్ ఉంది అని ఫినిష్ చేయకుండానే గట్టిగా వాటేసుకున్నాడు. ఏమైందన్న, నా ఒక్కడికి ఆ ప్రాబ్లం ఉందేమో అనుకున్నా అన్నాడు. సో నాకు ఆ ఎక్సైట్మెంట్ ఉండాలి, నాకు ఆ కిక్ ఉండాలి, లేకపోతే చేయటం బెస్ట్ అని నేను ఫీల్ అవుతాను, అందుకని చేయను. దట్స్ ద ఓన్లీ రీజన్. అంతే, నాకు హిప్పీ కట్ చెప్పిన వెంటనే నేను చాలా ఎక్సైట్ అయ్యా, చాలా కిక్గా ఫీల్ అయ్యా. కాకపోతే నేను తమిళ్లో మలయాళంలో కన్నడలో చేస్తున్నా సినిమా, తెలుగులో చేయట్లేదు. ఓకే, అప్పట్లో చిరంజీవి గారి ఇంటి ముందుకు వెళ్ళి మిస్టర్ చిరంజీవి ఐఎమ్ కమింగ్ టు ఫిలిం ఇండస్ట్రీ అని గట్టిగా అరిచావంట? మిస్టర్ ఒక ఎక్కువ యాడ్ చేసావు. సరే ఓకే, నేను మిస్టర్ కాదు, చిరంజీవి గారు నేను ఇండస్ట్రీ గారు అనలేదు, నేను ఆయన ఫ్యాన్. మరి ఏమన్నా, ఏ చిరంజీవి నువ్వు బ్యాలెన్స్ చెప్పినవన్నా, అది యాడ్ చేసుకోవాలి మేము, అది యాడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే నేను ఆయనకి అతిపెద్ద అభిమానిని. కంప్యూటర్ గూగుల్ రాకముందు ఆయన నాకు ఫోన్ చేసేవారు, చక్రవర్తి గారు ఇప్పుడు మన అభిలాష్ ఎప్పుడు రిలీజ్ అయిందంటారు, ఛాలెంజ్ ఎప్పుడు రిలీజ్ అయిందంటారు. ఐఎమ్ సచ్ ఎ బిగ్ ఫ్యానటిక్ ఆఫ్ చిరంజీవి. నేను గారు అని ఎందుకు అంటలేదు అంటే ఆయన అభిమాని, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్. నాలాంటి చాలా మంది యాక్టర్స్కి ఇన్స్పిరేషన్ ఆయన. అంటే ఆయన ఇంటి ముందరకు వెళ్తే అట్లీస్ట్ ఒక 10% అయినా రాకపోతుందా అని ఒక, ఆయన ఇంటి ముందరకు వెళ్ళేవాడిని విచిత్రంగా మన రోడ్ నెంబర్ 10 స్ట్రీట్ నెంబర్ 10 భారతీరాజా గారి ఇంటి ముందర కూడా తిరిగేవాడిని. చెన్నైలో తెలుసా, చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి భారతీరాజా గారి ఇంటి ముందరకు వెళ్ళేవాడిని. ఎందుకంటే భారతీరాజా గారు కార్లో వెళ్తూ డోర్ దింపి యూ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్ అంటారట. అమ్మ నేను ఉన్న కాలంలో ఎప్పుడు కార్ ఎక్కలేదు ఆయన. ఓకే, సో మెడ్రాస్ వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా నవీన్ ఇంటర్నేషనల్ పక్కన ఉన్న చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాలి, ఖచ్చితంగా ఆయన ఇంటి ముందర నుంచోవాలి, నాకు వినిపించేటట్టు డైలాగ్ చెప్పుకోవాలి, రావాలి. ఇది నీకు ఎవరు చెప్పాడని నేను అడగను, వేస్ట్ ఇంకా. ఓకే, జేడీ చక్రవర్తి కర్మ సిద్ధాంతాలు నమ్ముతాడా, వర్మ సిద్ధాంతాలు నమ్ముతాడా? వర్మ సిద్ధాంతాన్నే నమ్ముతాడు. ఎందుకని? ఇప్పుడు మన ఇది చాలాసార్లు చెప్పాను, అయినా చెప్తాను, మనకి మన నాన్న పోలికి రావాలి కానీ పక్కింటి అంకుల పోలికి వస్తే బాగోదు కదా. నేను పనిచేసింది వర్మ గారి దగ్గర అయినప్పుడు ఆయన సిద్ధాంతాన్ని నమ్మాలి కానీ కర్మ సిద్ధాంతం మనకి ఎందుకు, మనకి రాజమౌళి సిద్ధాంతం రాఘవేంద్రరావు గారి సిద్ధాంతాన్ని రాదు కదా, పనిచేసింది వర్మ గారి దగ్గర కదా. ఓ, కాబట్టి వర్మ సిద్ధాంతాన్నే నమ్మాలి నేను. సో ఆయన్ని ఫాలో అవడం కరెక్ట్ అంటావా? సిద్ధాంతం వేరు, ఫాలో అవటం వేరు, పాటించడం వేరు. ఎంతవరకు ఫాలో అవుతున్నావు మీ గురువు గారిది? నాలో ఉన్న మంచి క్వాలిటీస్ అన్ని ఆయనవి, నాలో ఉన్న చెడ్డ క్వాలిటీస్ అన్ని నావి. ఎందుకని ఇలా చెప్పావు? నాకు తెలుసు కనుక నాలో ఏం చెడ్డ క్వాలిటీస్ ఉన్నాయి. నువ్వు చెప్పిన పాయింట్ అసలు ఏది చెప్పరు ఆయన, కాబట్టి నాలో మంచి క్వాలిటీస్ అసలు ఉండవని చెప్పారు ఆయన. అదే మంచి క్వాలిటీ, అదే మంచి క్వాలిటీ. నాలో మంచి క్వాలిటీస్ లేవు అని చెప్పగలిగిన మొగాన్ని చూపించి నాకు రామ్ గోపాల్ వర్మ గారు తప్ప, అదే మంచి క్వాలిటీ అయింది, అదే చెప్తున్నా కదా. ఓకే, నిజాన్ని నిర్భయంగా మాట్లాడటం రామ్ గోపాల్ వర్మ గారికి పెట్టింది పేరు. నేను ఒకటి విన్నాను, అది నిజమైన, నువ్వు అడిగి చెప్తా. శ్రీదేవి గారు మదర్ వచ్చి మా అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పారంట. అలీ ఐఎమ్ రియలీ షాక్డ్. కాదు కాదు కాదు, ఇది ఇది వాస్తవం కదా, శ్రీదేవి అమ్మగారు వచ్చి మా అమ్మాయిని పెళ్లి చేసుకో చక్రి అని అడిగారా లేదా? నీకు ఎలా తెలుసు? ఆవిడ చెప్పారు. ఎవరు వాళ్ళ మదరా? శ్రీదేవి గారు మదర్, మదర్. వెల్, అది నిజమే, కాకపోతే ఈ విషయంలో నేను జోక్ వేయలేను. శ్రీదేవి గారు మదర్ వచ్చి నన్ను మా అమ్మాయిని పెళ్లి చేసుకో అంటే శ్రీదేవిని పెళ్లి చేసుకో అని అడగటం మాట వాస్తవమే. నా లైఫ్ మరి మరా లైఫ్ బంద్ గాత, ఒక రకమైన కిక్కు ఆనందం. మన ఎస్ఐటి కాలనీలో వాళ్ళు ఇల్లు తెలుసుకో నీకు, మెడ్రాస్లో వుడ్లాండ్స్ హోటల్ ఎదురుకుండా ఎస్ఐటి కాలనీలో శ్రీదేవి గారి ఇల్లు, అక్కడికి వెళ్ళా. యాక్చువల్లీ జరిగింది ఏంటంటే, నేను గులాబీ జరుగుతున్న టైంలో మహేశ్వరి వాళ్ళ మదరు మహేశ్వరి నన్ను లంచ్కి పిలిచారు, అది శ్రీదేవి గారి ఇంటికి పిలిచారు, ఆవిడ లేరు ఊర్లో. నేను లంచ్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ మదరు, ఆవిడకి యాక్చువల్లీ షీ వాజ్ అన్వెల్, నీకు గుర్తుందో లేదు, ఆపరేషన్ జరిగినప్పుడు చిన్న పొరపాటు జరిగింది ఆవిడ, రైట్ బ్రెయిన్ ఏదో చేయాల్సింది, లెఫ్ట్ బ్రెయిన్ ఆపరేట్ చేశారు. సో ఆ టైంలో వెళ్ళినప్పుడు ఆవిడ డోర్ తీసుకుని గబగబ వచ్చి నన్ను పట్టుకుని, అప్పుడు శ్రీదేవి గారికి పెళ్లి కాలేదు, ప్లీజ్ ప్లీజ్ మా అమ్మాయిని పెళ్లి చేసుకో, మా అమ్మాయిని పెళ్లి చేసుకో అని అడిగారు. ఆవిడ అడిగిన పరిస్థితి, దో ఇట్ వాజ్ సాడ్ బట్ ఐ ఫెల్ట్ కిక్డ్ మ్యాన్, కిక్డ్.
శ్రీదేవి గారు మదరొచ్చి నన్ను శ్రీదేవిని గారు పెళ్లి చేసుకోమని అడిగారు. నమ్మమంట? వాళ్ళు మదరే చెప్పారు కదా నీకు. ఇది నిజం. కింగులా కనిపిస్తున్నాడు మరి వంకి వంకి దండాలు ఎందుకు పెడుతున్నాడు? శ్రీదేవి గారు, నీకు రాంగోపాలం గారికి శ్రీదేవి గారు అంటే చాలా ఇష్టం కదా? చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. నువ్వు కలిసి శ్రీదేవి గారితో కలిసినప్పుడు నీకు ఎలా అనిపించేది? అది కొంచెం ఇబ్బందికరమైన విషయం. చెప్పమంటే చెప్తా గానీ ఐ డోంట్ థింక్ ఓకే అంటే నేను చెప్పమంటే చెప్తాను. కొంచెం అంటే తప్పేమీ లేదు కానీ చిన్న అనీజినెస్ ఉంటుంది. లైఫ్ లో ఆవిడ నేను ఇద్దరం మర్చిపోలేం. ఆవిడ నన్ను ఎప్పుడు కలిసినా ఎక్కడ కలిసినా తెలియనట్టే ఉండేవారు. ప్రతిసారి నాకు ఎవరో ఒకళ్ళు పరిచయం చేసేవారు. కానీ ఆవిడ ఇచ్చిన కాంప్లిమెంట్ ఒకటి చెప్పాలి నేను. ఇంకా అప్పటికి నా మీద ఆ ఇన్సిడెంట్ జరగలేదు కాబట్టి మనీ సినిమా చూపించారు రాము గారు. అది చూసిన తర్వాత ఆవిడ రాము గారికి ఏమండి నాకు ఇద్దరే బెస్ట్ యాక్టర్స్ తెలుసండి, ఒకటి కమల్, రెండోది ఇప్పటి నుంచి అబ్బాయి అండి అని చెప్పారు. ఐ ఫెల్ సో హ్యాపీ. శ్రీదేవి గారు అంత కాంప్లిమెంట్ ఇచ్చారు కానీ నేను ఎక్కడ కలిసినా తెలియనట్టే చేసేవారు ఆవిడ. అలాంటి ఇన్సిడెంట్ క్షణక్షణంలో జరిగింది. ఓకే చెప్పమంటే చెప్తా. చెప్పు, పర్లేదు. క్షణక్షణానికి నేను క్లాప్ అసిస్టెంట్. సో శ్రీదేవి గారి ఇల్లు సెకండ్ థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది. సెకండ్ ఫ్లోర్లో మన ఒరివరాళ్ళు కృష్ణారావు అన్నాడు కదా, ఒరివరాళ్ళు కృష్ణారావు ఇల్లు ఉంటుంది. శ్రీదేవి గారు దిగినప్పుడల్లా ఒరివరాళ్ళు ఆపి శ్రీదేవి గారిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. సో నన్ను క్లాప్ ఇమ్మన్నారు. శ్రీదేవి గారు పైనుంచి రావటం షార్ట్ అనమాట. నేను గబగబా క్లాప్ ఇవ్వడానికి వెళ్తే శ్రీదేవి గారి అసిస్టెంట్ పేరు నారాయణ, తను వచ్చి శ్రీదేవి గారు ఎండ్ క్లాప్ ఇమ్మంటున్నారు, ఇప్పుడు ఫస్ట్ క్లాప్ వద్దంటున్నారు అంటే ఓకే అని వచ్చి సార్ రాముగారు ఏమైంది అన్నారు. సార్ శ్రీదేవి గారు ఎండ్ క్లాప్ వెళ్ళివో అన్నారు. సరే అని మళ్ళీ వచ్చాం. మళ్ళీ క్లాప్ ఇవ్వడానికి వస్తే శ్రీదేవి గారు హెయిర్ స్టైలిస్ట్ పేరు లలిత, ఆవిడ వచ్చింది ఈసారి. ఆవిడంటే ఎంత ఇష్టం అంటే వాళ్ళ అసిస్టెంట్స్ పేరు కూడా ఇంకా గుర్తుంచుకున్నాను, అది గమనించాలి. అంతేగాని వర్షం పడింది దొండకాయలు మొలిచాయి కాదమ్మా, ఇది ఇది గమనించి ఇలాంటివి అడగాలి, ఎంకరేజ్ చేయాలి. అంటే ఇక కొంచెంసేపు అయితే లేడీ యాంకర్ ని పిలిస్తే ఇంకా బాగా మాట్లాడతావు ఏమో అనుకో. టోటల్ గా ఇప్పటికే లేడీ యాంకర్ ని పిలిస్తే బాగా బాగా మాట్లాడేవాడి ఏమో. నువ్వు ఎందుకని యాంకరింగ్ చేయలేదు? నీకు ఇష్టం లేదా? నువ్వు చేస్తున్నావు కదా అల్లి. కాదు, మామూలు అడుగుతున్నా. లేదల్లి, నేనే అది నీలాగా చేయలేను అల్లి. నిజం, నువ్వు నిజంగా చెప్తున్నా, ఇది దీంతో క్రిటిసిజం లేదు. యు నో హౌ మచ్ ఐ లవ్ యూ, ఐ రియలీ లైక్ యూ. నీలాగా చేసిన రోజున తప్పకుండా యాంకరింగ్ చేస్తా. ఓ, యు ఆర్ రియలీ గుడ్, యు ఆర్ రియలీ గుడ్. ఓకే, యు వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. కమింగ్ బ్యాక్ టు శ్రీదేవి గారు, మళ్ళీ వెళ్తే లలిత్ గారు వచ్చి మేడం నే బతాయన ఆప్కో అన్నారు. మళ్ళీ వెనక్కి వచ్చేసారు గోపాల్ రెడ్డి గారు ఎడిట్ అయ్యారు. గోపాల్ రెడ్డి గారు అంటే కెమెరామెన్, ఏయ్ వెళ్ళిపోను. ఈసారి నేను వెళ్ళాను, వెళ్ళి క్లాప్ ఇవ్వబోయి అని ముసిముసి నవ్వులు నవ్వుకుని వెనక్కి వచ్చేసారు. లేదు రాముగారు, ఎన్ క్లాపే అన్నారు. ఏంటి అన్నారు, ఎన్ క్లాపే సార్ అన్న. ఒక అసిస్టెంట్ డైరెక్టర్తో అలా మాట్లాడు. ఏమైంది అన్నారు, ఎన్ క్లాప్ అని చెప్తున్నాను కదా అన్న. అక్కడి నుంచి ఆవిడ నా మీద అలా ఆవిడకి గుర్తుండిపోయా నేను. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా మూవీస్ డైరెక్షన్ చేస్తున్నావు చక్రి? యా, అంటే రైట్ నౌ రాము గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. నక్షత్రం అనే సినిమా తీశారు వేణు అని. వాళ్ళిద్దరు కలిసి ఒక సినిమా నాతో ప్రొడ్యూస్ చేస్తున్నారు, అది డైరెక్ట్ చేస్తున్నారు. అది కాకుండా అక్టోబర్ నవంబర్ నుంచి ఒక హిందీ సినిమా ఒకటి సోహెల్ మక్లేన్ అని ఐశ్వర్యరాయన్ ఇంట్రడ్యూస్ చేశాడు, అతను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఆ సినిమా ఒకటి జరుగుతుంది, స్టార్ట్ అవుతుంది. తెలుగు? తెలుగుదే, రాము గారు వేణు గారు కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. అది ఎవ్రీథింగ్ ఐ విల్ రివీల్ ఇట్ లేటర్. సో చక్రి యాక్చువల్లీ కొన్ని మూవీస్ నుంచి చూద్దాం. సాంగ్స్ ప్లీజ్. ఏమ్మా కోపమా? లేదు, చాలా సంతోషం. లేట్ అయ్యిందనా? నాతో మాట్లాడు. ఏయ్, మా ఫ్రెండ్ చెల్లెల్ని కొందరేడిపించారు, వీడెళ్ళి వాళ్లతోటి గొడవ పెట్టుకొచ్చాడు. ఆ విలన్ గ్యాంగ్ వచ్చి మా వాణ్ణి కొట్టబోతే చేశాను పెద్ద పైపు కాబట్టి ఎంత వేడు చలి క్షమించమన్నాను. అదిరి పడిన పెదవికి ఏంటి అర్థం? మేఘాలలో తేలిపోమన్న తుఫానుల రే
Guys, thank you very much. Me andar ki, meeku, me andar ki. Thank you, really. Oka few minutes. Mupayal enak kele paya? Mundu kele. Enak kele nindi? Nen vena kele na le, mundu kele. Nen mundu kele tei te. So, nee life career lo, ninnu baga disappointed chesina cinema edi. Super anukoni act chesina cinema ba Indira Babu life pin cinema. Anasam commit ayyana? Navuthu bratakalra. నవ్వుతూ బతకాలి అదే కోనసీమ గుర్రదా నిర్రవ్ అది డెఫినెట్ గా దెబ్బయ్య అంటే పాటలు ఎక్స్ట్రాడినరీ పాటలు దేవిశ్రీ మ్యూజిక్ కదా దేవి దేవి దానికి వి గాట్ హిమ్ బ్యాక్ ఓకే దేవికి అది తమిళ ఫిల్మ్ యాక్చువల్లీ అది ప్రభుదేవ వన్ ఆఫ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్స్ తను చేసే చూసి ఎక్సైట్ అయిపోయి ఆ సినిమా చేశాను బట్ చేసిన తర్వాత చాలా రిగ్రెట్ అయ్యా చేయకుండా ఉండాల్సింది నవ్వుతూ బ్రతకాలరా నవ్వును అస్సలు మిగించలేదు ఓకే నా కెరియర్ కి ఇది అద్భుతం అనే సినిమా ఏది చెప్తావు గులాబీ గులాబీ అంటే చేస్తున్నప్పుడే కొన్ని సినిమాలు మనకు అర్థమైపోతుంది మనం చేస్తున్నప్పుడే అంటే హిట్ ఫ్లాప్ పక్కకు పెడితే ఇది మన కెరియర్ కి చాలా 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 సత్య ఇట్లా సత్య సినిమా సత్య అనేది బోనస్ ఇప్పుడు గులాబీ లేకపోతే సత్య లేదు కాబట్టి సత్య అనేది నాకు లైఫ్ లాంగ్ అంటే అంతకు మించిన ఫిల్మ్ నాకు ఇంకేది ఉండదు రాదు రాపోదు ఎందుకంటే 100 బెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ ది ఇన్ ది వరల్డ్ అని హాలీవుడ్ హాలీవుడ్ వాళ్ళు ఒక పుస్తకాన్ని ప్రచురించారు ప్రింట్ చేశారు దాంట్లో ఇండియా నుంచి మూడు ఫిల్మ్స్ ఉన్నాయి ఒకటి మదర్ ఇండియా రెండు షోలే మూడు సత్య ఈవెన్ ఐ వాంట్ టు క్లాప్ ఫర్ దాట్ మనం అందరం వినే ఒక గొప్ప డైరెక్టర్ ఇంగ్లీష్లో స్టీవెన్ స్పీల్బర్గ్ ఆయన రెండు సార్లు చూశారు డానీ బోయిల్ ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది రెహమాన్ గారికి అనిల్ కపూర్ గారు కూడా చేశారు లైక్ ది నేమ్ మన స్లమ్ డాగ్ మిలియనీర్ కరెక్ట్ ఆయన డానీ బోయిల్ డైరెక్టర్ ఆయన సత్య 42 సార్లు చూశాట ప్లస్ వరల్డ్ లో బెస్ట్ ఫిల్మ్స్ లో 34th ప్లేస్ లో ఉండటం అనేది జరిగే పని కాదు మామూలుగా కాబట్టి సత్య ఇస్ ఆల్వేస్ ఎ కల్ట్ ఫర్ మీ బట్ గులాబీ చేంజ్డ్ మై లైఫ్ అండ్ మై కెరియర్ ఓకే ఇందాక సాంగ్స్ చూశారు ఇప్పుడు కొన్ని సీన్స్ చూద్దాం మూవీస్ నుంచి వీడియో ప్లీజ్ చాలా రోజుల నుంచి ముద్దడుగుతున్నావు కదా దా నర్సింగ్ ఏంది ఇంత రొమాంటిక్ అయినావు ఏంటి తిరిగి రాదే ఏ తిరిగరా ఏ తిరుగు సత్య తీసుకోండి సార్ తీయండి ఏంటి బట్టలు లేకుంటే టీ తెచ్చామంటి పాపరావు గారు నాకు సిగ్గు వస్తుంది ముందు కళజోడు తీయండి బాబా కళజోడు తీద్దరు తీసేశాను రేవయ్య ఇదిగో త్యాగరాజు నేను ఒకటి అడుగుతాను ఇస్తావా హలో మేరా నా ప్యారేలా హాయ్ ఆచిదే ఆప్త బ్యాగ్ హమ్కో ఎయిర్పోర్ట్ మే మిలా హాయ్ నా హ్యాండ్ బ్యాగ్ మీకు దొరికిందా హా జీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ మీరు కొంచెం నాకు బ్యాగ్ తెచ్చిస్తే देखिए मैडम मैं बहुत बड़ा बिजनेस मैन हूँ शॉप चचिपता सिनेमा चिरंजीवी बैठ नुवे हैंडा ऐरन राडा वीडियो चाहिए डेफिनेट ट्रई चे सिनेमा థ్యాంక్ యూ ఈ సినిమా అప్పుడు షారుఖ్ ఖాన్ ఫైనల్ గా నువ్వో రకం నేను రకం అది ఏంటంటే ఒక సింగిల్ వర్డ్ లో క్వశ్చన్ అడుగుతాను సింగిల్ వర్డ్ లో ఆన్సర్ చేయాలి సరే
సో ముందుగా శివ క్లాసిక్, రామ్ గోపాల్ వర్మ కల్ట్, గెడ్డం నా ప్రాపర్టీ, అమ్మ నా లైఫ్, పొగరు నా అసెట్, అమ్మాయిలు నా వీక్నెస్, అబ్బాయిలు నా హేట్రెడ్, పెళ్ళి అవసరం అయితే రెండోది చేసుకో, నా కొటేషన్ అది, వెరీ గుడ్, ప్రేమ ఎమోషన్, డబ్బు ఓకే, ఊర్విళ బ్యూటీ, మహేశ్వరి నాటి, రేవతి టాలెంట్, రాత్రి సినిమాలో తెలుసు అందుకనే అసిస్టెంట్ నా సినిమాకి నేను, యా హైదరాబాద్ నా ప్రపంచం, బొంబాయి నా అండర్ వరల్డ్, రాజమండ్రి నా ఫాదర్హుడ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇన్ఫ్యాక్ట్ ఈ షో గురించి నేను చాలా అద్భుతంగా విన్నాను. అఫ్ కోర్స్ అది చూడలేదని అంటలేదు, నేను వినదానికన్నా చాలా ఎక్కువ ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఈ షోకి వచ్చే ముందర వరకు దీంట్లో ఉండే ఒక అద్భుతం నాకు తెలియదు ఏంటంటే, సార్ అలీ నేను చాలా మంచి ఫ్రెండ్స్, చాలా కాలంగా మా ఇద్దరం ఫ్రెండ్స్ ఆన్ అండ్ ఆఫ్ కలుస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. దీంట్లో ఒక అద్భుతమైన ఇమోషన్ గురి చేశాడు తను. ఏంటంటే పాస్ట్ని నాస్టాలజిక్ ఎఫెక్ట్ అంటే పాస్ట్ అంతా గుర్తు చేసి ఒక్కసారి ఆ ఎరాలోకి తీసుకెళ్ళేవాలి. సో నాకు తెలిసి ఈ షోలో చాలా ఎమోషనల్ షో ఇది, అండ్ నన్ను చాలా ఎమోషన్ గురి చేసావు. దో ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎమోషన్ జనరలీ, బట్ నన్ను ఎమోషన్ గురి చేసావు. అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్, మీకు మీ ప్రొడ్యూసర్ ప్రవీణకి, మీ టీమ్కి, ఈటీవీకి, అందరికీ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. చక్రి, సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో నువ్వు యాక్ట్ చేసే సినిమాలు, అలాగే నువ్వు డైరెక్షన్ చేసే సినిమాలు అన్నీ పెద్ద హిట్ అవ్వాలి, గొప్ప పేరు తీసుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, ఇంకా పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ ఆడియన్స్. ఓకే, మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభాకాంక్షలు. అభివందనం యమరాజాగ్రణి, సుస్వాగతం సూరచూడామణి, తమ సుగుణాలు పలుమారు కీర్తించని. బాపు బాగులే సుకుమారి, నేను మెచ్చాను వచ్చాను రమ్మని. ఎమ్మెల్యేల్లో పాట అన్నమాట ఆవిడ చేసింది ఆ పాట. సుస్వాగతం సూరచూడ.